సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడుతున్నారు, కూర్చున్నాం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా విశాఖ జిల్లా రైతాంగానికి, కార్మికులకు, యువకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఎనీ డౌట్? నో డౌట్. ఎవరు రేపు రాబోయే కాబోయే మన ముఖ్యమంత్రి తాడేపు నిలబడ చంద్రబాబు నాయుడు గారు. ఎవరి కోసం? మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం మనం బతకాలి. వేళ ఏమైంది? వేళ తెలుగువాడి పౌరుషం ఒక అవినీతి పౌరుడికి 16 మాసాలు జైల్లో ఉన్న 20కి వేళ అధికారం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అధికారం? కోర్టు అయితే పర్వాలేదు, చీటింగ్ కేసు, కానీ 4029 అంటే అత్తడికంటే ఎక్కువ నేరాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఓ 2 చిన్న కథలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చాలా మంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని. మనకు తెలియక ఇలాంటి అవినీతి పరుడిని కృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఒక మంత్రి ఉండేవాడు, జగన్మోహన్ రెడ్డి మంత్రి, మనకు ముఖ్యమంత్రి, ఎక్కడికి పంపినా అవినీతి చేస్తూ ఉన్నాడు, అవినీతి పరుడు అని చెప్పి జగన్ ఆ రోజున కృష్ణదేవరాయలు గారు ఈ జగన్మోహన్ రెడ్డి అటువంటి జైల్లో పెట్టించారు. ముందు జైల్లో పెట్టిస్తే కొద్ది రోజులు పోయి అడిగారట, ఎప్పటికైనా మారాడా మన మంత్రి, అవినీతి తగ్గిందా అని పిలిపిస్తే చాలా బాగుందన్నట. అదేంటో నేను జైల్లో పెట్టాను కదా, ఎంత బాగుందంటే సార్ జైల్లో అందరూ కూడా సరిగ్గా ఫుడ్ కట్టట్లేదు, మాకు రాజుగారు చెప్పినట్టు భోజనం పెట్టలేదు, నేను కంప్లైంట్ చేస్తానంటే వీడితో సదన్ తీరని చెప్పి వీడికి కూడా కొంత మామూలు ఇచ్చారట జైల్లో ఉన్నాడు. ఇక ఇది తెలుసుకున్నాడు రాజుగారు, ఈడు జైల్లోనే తినేస్తున్నాడు, ఈడిక్కడ రావలేదని చెప్పి గుర్రాల సార్లో పెట్టారట. 6 మాసాలు పోయిన తర్వాత మళ్ళీ అడిగారు రాజుగారు, ఏరా గుర్రాల సార్లో బాగుందా, నీకు బాగా తీరిందా అంటే నాకు ఇంకా బాగుందన్నట. ఏమన్నాడట సార్ గుర్రాల మేతకు నాకు 30% కమిషన్ ఇస్తాను తప్ప నేను మాట్లాడలేనని చెప్పాడట. ఇంకా రాజుగారు లాభం లేదు, ఈ నెక్క పెట్టిన ఇబ్బంది ఒరే మన సముద్ర పట్టును కూర్చొని వచ్చి అలలు లెక్కెట్రా, నీకు ఇదే ఉద్యోగం అనుకుంటాడు రాజుగారు. ఆయన పెట్టాడట అలలు లెక్కెత్తే ఏమొస్తాయండి, రావు కదా. అప్పుడు ఏం చేశాడు మన ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, ఏదైతే సముద్రంలోకి వెళ్తున్నాయో ఆ పనులన్నీ ఆపేశాడట వ్యాపారాలు. అప్పుడు వ్యాపారాలు ఉండి పడవ మీద అడిగారట వ్యాపారులు, ఏమైనా నీ సముద్రాలకి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు, అంటే నీకు మాకు మామూలు ఇస్తే మీ పడవలు పంపిస్తానట, లేకపోతే ఏం చేస్తావంటే రాజుగారు నాకు అలలు లెక్క పెట్టమన్నారు, నాకు అలలతో డిస్టర్బెన్స్ వస్తుంది, నువ్వు డబ్బులు ఇస్తేనే పంపిస్తానట. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ పెట్టినా అవినీతిమయం. సినిమా టికెట్లు ఈడే అమ్ముతాడు, బ్లాక్ టికెట్లు ఈడే అమ్ముతాడు, సారా ఈడే అమ్ముతాడు, ఇసుక ఈయన అమ్ముతాడు, సిమెంట్ ఈయన అమ్ముతాడు, మాంసం చేపలు ఈయన అమ్ముతాడు. అమ్మందేముందమ్మా, ఆఖరికి ఆడవాళ్ళు అనే డై చిన్నపిల్లల డైఫ్ని కూడా ఆడేవాడతాడు. పన్నులు చూడండి వేళ చెప్పారు పెద్దలు, చాలా పన్నులు చెప్పారు. ఎవరైనా సరే ఇంటి మీద పన్ను, చెత్త మీద పన్ను, మందు మీద పన్ను, ఏదైతే మనం వాడుతున్నట్టే కొలాయి మీద పన్ను, ఆఖరికి మనం ల్యాబొరేటరీకి వెళ్తాం చూసిన బాత్రూమ్ లో అది కూడా వాడుకుంటా పన్నేసిన మహానుభావుడు. ఇంకొక్క పన్నే రాబోతోంది, మళ్ళా జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేస్తే రేపు రాబోయే పన్ను తెలుసా? మీ ఇంట్లో ఏదైనా పెళ్లి చేస్తే పెళ్లి అయిపోయిన తర్వాత మన కొడుకుని కోడలకి శోభనం చేస్తాం, ప్రకృతి అది. రేపు చెప్తారు జగన్మోహన్ రెడ్డి, మీ అల్లుడిని, ఈ కొడుకుని, కూతుర్ని, అల్లుడి కోడలిని కూడా నువ్వు శోభనం చేసుకుంటే నా పర్మిషన్ ఉండాలా, లేకపోతే నీ శోభనం చేయను అని అంటాడమ్మా మిమ్మల్ని. ఏమని అడిగితే ఏయా జగన్మోహన్ రెడ్డి, నా కోడలు నా కొడుకు, పెళ్లి నేను చేసుకుంటే
ఈకెందుకయ్యా పండు కట్టాలంటే, మీ అమ్మాయి అబ్బాయి కలిస్తే పిల్లలు పడతారు కదా, అది నా భారమే కదా, అందుకు పండుగ ఏమని ఈ దిక్కుమాలి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి అవినీతి పరుడు రైతు అంటే తెలుసా? రైతు ఎవరు? రైతు పెద్ద ఎవరు? రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు కొలవలు ఇవ్వండి. మీ రాయకోసంలో అరెకర పొలం మా అందరి సమక్షంలో, మీ విలేకరుల సమక్షంలో కొడవలతో గడగడగా అది కోశాడు మన చంద్రబాబు నాయుడు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి కోస్తాడండి కొడవలతోటి, బ్రహ్మాండంగా కోస్తాడు. ఎవరు కోస్తాడు? అలా బాబాయిని కోశాడు, మన పరసాల రవి కోశాడు, తెలుగుదేశం వాళ్ళు కోస్తున్నాడు. ఈ నరహంతకుడు ఎప్పుడో చిన్నప్పుడే కాలేజీలో ఉన్నప్పుడే న్యాయం కేసులు అనేక గౌరవాలు చేసినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకున్నారు? ఎందుకన్నా అర్థం కావట్లేదు. అందుచేత ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం రావాలంటే, పేద ప్రజల బతుకులు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ చెల్దున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అందరూ జెండాలు పైకెత్తండి, మన జెండాలతో స్వాగతం చెప్పండి. సోదరులారు అందరూ జెండాలతో స్వాగతం చెప్పండి. మన నాయుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అందరూ అందరూ ఇటు సైడ్ మొత్తం అందరూ కూడా హలో 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 సౌండ్ పెట్టు. హలో టెస్టింగ్ 1 2 కొంచెం పెంచు, కొంచెం పెరగాలి. టెస్టింగ్ 1 2 ఓకే డిఫ్యూజ్ సౌండ్.